ఆర్పి గారు అలాగా మాట్లాడే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని మీరు అంటారు, కానీ ఆది గారు రామ్ప్రసాద్ గారు అబద్ధం ఉంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇంతవరకు జబర్దస్త్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర నాకు తెలిసి 9 సంవత్సరాలు ఎంతో అవుతుంది. అసలు 2013లో దాన్ని ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది అలా అలా అంచెలంచెలుగా ఎదిగి 2014 నుంచి విజృంభించింది. అప్పటి నుంచి ఇప్పుడు 2022లో అడుగుపెట్టాం కదా. ఇంతవరకు ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో ఎపిసోడ్లు, అది 2 భాగాలుగా కూడా మారి జరిగింది కదా. ఏ ఒక్కరు ఇలాంటి మాటలు మాట్లాడనది ఈవేళ సడన్గా వచ్చి ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడుతున్నట్టుగా. పాపం వ్యక్తిగతంగా ఆర్పి చాలా మంచివాడు, టాలెంట్ ఉన్న వ్యక్తి, బట్ ఒక సంస్థ అధినేతని అంత దారుణంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగిందమ్మా. అంత మంచి వ్యక్తి ఎందుకు అలా అన్నాడు? మరి ఇన్నేళ్ళు ఎందుకు ఊరుకున్నాడు? మిగతా వాళ్ళ క్షోభ, ఆ బాధ అనుభవించలేదా? ఎంతమంది లీడర్సు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ అనుభవించలేదా? నిజంగా అదే బాధని వీళ్ళు అనుభవించి ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఛానల్ ముందుకు వస్తారు కదా, నాకు ఇంత అన్యాయం జరిగింది జబర్దస్త్లో, అంత అన్యాయం జరిగిందని. వాళ్ళు ఎవరు రాలేదే. ఈ ఒక్క వ్యక్తి ఎవరి ప్రేరణ వల్ల, దేనివల్ల, మరి వాడి మనసులో నిజంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి వ్యక్తి ఆర్పి ఉన్న దాంట్లో ఎంతో కొంత పాపం సాయం కూడా చేస్తాడు. మరి ఎందుకు అలాగా ఛానల్ ముందుకు వచ్చి మచ్చలేని మనిషిని అవహేళన చేశాడో, అది నిజంగా చాలా తప్పమ్మా. ఒకవేళ అతనికి తిండి నచ్చకపోయి ఉండొచ్చు, అంచేతనంటే అతను చాలా పెద్ద కుటుంబంలో పుట్టుండొచ్చు, షడ్రశూపేతంగా తిని ఉండుండొచ్చు, ఆ టైపు భోజనం అక్కడ పెట్టకపోయి ఉండుండొచ్చు. మరి మిగతా కళాకారులు ఎందుకు చెప్పలేదు భోజనం బాగోదని కానీ, లేకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని కానీ? అంటే మనం ఒక చోట పనిచేస్తున్నాము అంటే వాళ్ళు నీకు షడ్రశూపేతమైన భోజనం పెడతాం, నువ్వు అడిగిన ఫుడ్ మేము ఇస్తాం, మీరు చికెన్ అడిగితే చికెన్, మటన్ అడిగితే మటన్ ఇస్తాం అనే అగ్రిమెంట్ ఏమైనా రాశారా ఈ ఆర్టిస్టులకి? పాపం ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి, క్యారేజీలు తెచ్చుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బంది, టిఫిన్లు తినాలన్నా ఇబ్బంది. అదేదో మనకున్న స్తోమతలు, మన స్థాయిలో మనం పెట్టాలి, మన బాధ్యత అని ఆ సంస్థ అరేంజ్ చేస్తుంది. ఈవెన్ సినిమా వాళ్ళైనా, ఇలాగా ఎక్కువసేపు లాంగ్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళైనా, అలా చేసి పెట్టినప్పుడు మనం సర్దుకుపోవాలి. అఫ్కోర్స్ మనకి నచ్చకపోవచ్చు, కొంతమంది ఇదే మనకి వరప్రసాదం అనేలా కూడా తింటారు, ఆ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జబర్దస్త్లో సోకాళ్ళు ఎదిగిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేని వాళ్ళు, ఎక్కడుంటారో తెలియని వాళ్ళు. ఈనాడు ఈ స్థాయికి ఎదిగి వీళ్ళని ఈ స్థాయికి తీసుకెళ్ళిన ఆ పెద్ద వ్యక్తిని అంతలా మాట్లాడడం, ఏకవచన సంబోధనం కూడా చేశాడు, సంబోధన, అది ఎంత తప్పండి. ముందు పాపం శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని మాట్లాడాడు, అలా గ్రాడ్యువల్గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏ నీకు తెలియదా తిండి మంచిది పెట్టాలని అంటూ ఏదేదో మాట్లాడాడు. ఆయన వయస్సు అంత లేదు, ఆయన అనుభవం అంత లేదు, వీడి జ్ఞానం. నాకు అది కొంచెం బాధ కలిగింది. వ్యక్తిగా మంచివాడే ఉండొచ్చు, కానీ అలా మాట్లాడడం చాలా తప్పండి. మరి ఇంతమంది ఎందుకు మాట్లాడలేదు? రోజా గారు తింటలేదు అంటే వాళ్ళకి స్పెషల్ ఫుడ్ తెప్పిస్తారండి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఒకవేళ వాళ్ళే డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారేమో నీకేం తెలుసు. ఇప్పుడు మీ సుమన్ టీవీ సంస్థ ఉంది, ఎవరినైనా ఆహ్వానించినా మన బడ్జెట్ 800, వాళ్ళకి టిఫిన్ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, ఆయన అడిగితే భోజనం పెట్టండి, ఆ బడ్జెట్ మించి వెళ్ళడానికి వీలు లేదని ఇక్కడ మేనేజర్కి ఆర్డర్ ఇస్తే సుమన్ టీవీని ఎవరు నువ్వు తిట్టడానికి? అవును, అధినేతను నువ్వు ఎందుకు తిడతావు? వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఇంత ఇంతలోనే పెట్టమన్నారు, ఆ సంస్థ అంతలోనే చేస్తుంది. వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని బట్టి దాంట్లో ఖర్చు పెడతారు, అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఎవరికైనా పేమెంట్లు ఆపారా జబర్దస్త్లు? ఈరోజు నాకు పేమెంట్ అందలేదు, ఏడిపించి తినేసారు 2 సంవత్సరాలు. అటువంటి మంచి వ్యక్తి మీద అది ఫస్ట్ ఓపెనింగే ఫుడ్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు. అరే నువ్వు తినడానికి వెళ్ళావా, అక్కడ జబర్దస్త్లో యాక్ట్ చేయడానికి వెళ్ళావా, ఫుడ్ బాగాలేదు ఏంటండి, ఆ కంప్లైంట్ ఏంటండి? నెలలో 1-2 రోజులు, 3 రోజులు ఒకవేళ నరకం అనుభవించి ఉండొచ్చు, కానీ అది మనసులో పెట్టుకోకూడదు.